విశాఖ జిల్లా అనకపల్లి మండలం కోంట్రం గ్రామంలో మరిడమాంబ అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి ఎడ్లబండి పోటీలు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 25 ఎడ్లబండ్లు పోటీలో పాల్గొననున్నాయి. ఈ పోటీదారులను ప్రోత్సహించడానికి 10 బహుమతులు ఆలయ కమిటీ నిర్ణయించారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ విరాళంగా అందజేశారు. అమ్మవారిని ఉదయం నుండి భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి ఎడ్ల పందాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో 25 బండ్లను పాల్గొనడం జరిగింది. వీటిలో గెలుపొందేటటువంటి ఫస్ట్ బండికి ఫస్ట్ ప్రైజ్గా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్రైజ్గా 9,000 ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్గా 8,000 ఇవ్వడం జరుగుతుంది. ఇలా సుమారుగా 10 ప్రైజులు ఇవ్వడం గ్రామ పెద్దల యొక్క సహకారంతో ఇప్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సవంగా వైభవంగా ప్రజలందరూ కూడా ఎంతో నియమనిష్టంతో చేస్తారు. ఈ తల్లివారికి ఎంతో రుణపడి గ్రామ ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా దూపదీపాలతో వారి యొక్క భక్తి శ్రద్ధలను చాటుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని బాగా ఉత్సాహంగా జరుపుకోవడం జరుగుతుంది. కోనరం గ్రామంలో జరుగుతున్నటువంటి పరమటమ్మ అదే మరిడి తల్లి వంటి అమ్మవారి సంబరం సందర్భంగా మరి మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఉత్సవం మా గౌరవనీయులైనటువంటి శ్రీ గుడివాడ గురునాథరావు గారి ఆశీస్సులతో ఒక ప్రైజ్ ఇచ్చి ఇక్కడ ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. మరి మా గ్రామ సర్పంచ్ గారు కూడా నందర్భ లక్ష్మి గారు కూడా వాళ్ళు ముందుండి ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఎంతో ఉత్సాహమైనటువంటి ఈ గ్రామంలో గ్రామ పెద్దలు ఇంపార్టెంట్ అయినటువంటి వారు శ్రీ సేనపతి మునిసిన్నాయుడు గారు, పోతురాజు గారు, అలాగే నారనాయుడు గారు, గంట తాతనాయుడు ఇలాంటి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా ఎంతో విలువైనటువంటి ఈ అమ్మవారి ఉత్సవాన్ని మేము జరుపుకుంటాం. ఈ అనకాపల్లి మండలంలోనే ఒక ప్రతిష్టమైనటువంటి ఒక మహోత్సవమైనటువంటి ఉత్సవంగా భావిస్తాం. ఎంతో కడురమ్యంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమం